తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తం 3673 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేశారు. వాటిలో జిల్లా కోర్టుల్లో 3432 పోస్టులను భర్తీ చేస్తున్నారు. హైకోర్టు నుంచి 241 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరిగింది. ఇకపోతే ఈ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతల వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పోస్టుల వారీగా విద్యార్హతల వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా 6 మంత్స్ వ్యాలిటీతో కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. అదేవిధంగా 3 మంత్స్ వ్యాలిటీ కోర్సుని కేవలం 299 రూపీస్కే అందించడం జరుగుతోంది. సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. తర్వాత ఫస్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ స్టోర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సులన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుని తీసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ కోసం భారీ స్థాయిలోనే నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. మొత్తం 3432 పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్స్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. పాత జిల్లాల ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి, జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఈ రోజే చివరి రోజు అనమాట, నవంబర్ 11వ తారీఖు చివరి రోజు. అయితే హైకోర్టుల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 241 పోస్టులకు సంబంధించి నవంబర్ 15వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్గా జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకి అప్లై చేయనటువంటి అభ్యర్థులు ఉంటే త్వరగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు రాత్రిలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు hc.ap.nic.in అనే వెబ్సైట్లకు వెళ్ళి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. పోస్టుల వారీగా విద్యార్హతల వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులు, జిల్లా కోర్టు పోస్టులకు సంబంధించి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పోస్టులు 114 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులకి డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే స్టెనోగ్రఫీ వచ్చి ఉండాల్సి ఉంటుంది. అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా భారీ స్థాయిలో వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 681 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే టైపిస్ట్ పోస్టులు మొత్తం 170 పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులకి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి టైపింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు 158 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా వేకెన్సీస్ ఉంటాయి. జిల్లాల వారీగా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతోంది. ఎగ్జామినర్ పోస్టులు 112 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కాపీస్ట్ పోస్టులు 209 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత డ్రైవర్ పోస్టులు వచ్చేసి 20 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులకి 7th క్లాస్ విద్యార్హత కలిగి ఉండి డ్రైవింగ్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, డ్రైవింగ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 9 పోస్టులు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ప్రాసెస్ సర్వర్ పోస్టులు 439 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులకి 10th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అన్ని జిల్లాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 1520 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పోస్టులకేమో 7th క్లాస్ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 10th క్లాస్ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హైర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయకండి, ఎందుకంటే మళ్ళీ ఇబ్బందులు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి 7th 10th వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోండి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోర్టుల్లో 3432 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భారీ స్థాయిలో వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 681 పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేస్తున్న ప్రాసెస్ సర్వర్ 10th క్లాస్ అర్హతతో భర్తీ చేసే పోస్టులు 439 పోస్టులు అయితే తర్వాత ప్లేస్లో ఉన్నాయన్నమాట. ఈ పోస్టులకి ఇంకా అప్లై చేయనటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరొకసారి వెబ్సైట్ అడ్రస్ చెప్తున్నాను.
ఉన్న hc.ap.nic.in అనే వెబ్సైట్లకు వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.